సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో అయాక గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అయాక ఈజ్ వర్త్ పుల్లింగ్. అండ్ ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో అయాక ఎట్లా యూజ్ అవుతుంది, ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఇవన్నీ మనం ఈ కంప్లీట్ గైడ్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫ్యూచర్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ వస్తే మళ్ళీ ఇంకొక గైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది అయితే ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ మీదనైతే ఈ గైడ్ వీడియోని అయితే చేస్తున్నా. ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి, డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మాస్టర్ ఆఫ్ ఇనజుమా కామిసాటో ఆర్ట్ టాచి జుత్సు కామిసాటో అయాక ప్రెజెంట్ డిలైటెడ్ టు మేక్ యువర్ అక్వైంటెన్స్. సో అయాక వచ్చేసి సోడ్ యూజర్ అండ్ కైరో క్యారెక్టర్ అట్లా. సో అయాక టాలెంట్స్, సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ అటాక్. నార్మల్ అటాక్ వచ్చేసి 5 ర్యాపిడ్ స్ట్రైక్స్ అయితే చేస్తుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఛార్జ్ అటాక్ వచ్చేసి కొన్ని కొంచెం స్టామినా కన్జ్యూమ్ చేసి ఫ్యూరీ ఆఫ్ సోర్స్ అని ఒకటి అయితే అటాక్ అయితే చేస్తుంది. అండ్ దీని స్పెషల్ ఏంటంటే, ఛార్జ్ అటాక్ కానీ నార్మల్ అటాక్ కానీ మీరు ఏదైతే స్ప్రింట్ ఉందో ఇది యూజ్ చేసినప్పుడు నార్మల్ అటాక్స్ వచ్చేసి కైరోతో అయితే ఇన్ఫ్యూజ్ అవుతాయి అదనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, అయాకని యూజ్ చేసిన ప్రతిసారి స్ప్రింట్ చేసి యూజ్ చేయాలి నార్మల్ అటాక్స్. నెక్స్ట్ స్కిల్, స్కిల్ వచ్చేసి కామిసాటో ఆర్ట్ హోయూక. ఇది వచ్చేసి ఒక ఏఓవి కైరో డ్యామేజ్ అయితే చేస్తుంది. అండ్ దీని డ్యామేజ్ వచ్చేసి లెవెల్ మీద బేస్డ్ అయి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అయాక కిట్ మీద. అట్లా పెద్ద మాట్లాడుకోనికి ఏం లేదు. దాని తర్వాత బర్స్ట్ కామిసాటో ఆర్ట్ సుమెత్సు. సో ఇది ఏం చేస్తుంది, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పార్ట్. అండ్ అయాక కిట్లా ఉన్న వాటికంటే ఎక్కువ డ్యామేజ్ ఈ బర్స్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే, లైక్ ఒక డ్రిల్ లాగానైతే పంపిస్తుంది అయాక బర్స్ట్ యూజ్ చేసినప్పుడు, ఓన్లీ స్ట్రేట్గా వెళ్తుంది అది. ఓకే, అది వచ్చేసి 19 కట్స్ అయితే చేస్తుంది. సో అది వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కట్ కైరో డ్యామేజ్ అయితే డీల్ చేస్తుంది. అండ్ కైరో డ్యామేజ్ వచ్చేసి యాజ్ వి నో మనకు ఆమె క్రిట్ రేట్, క్రిట్ డ్యామేజ్ కంప్లీట్ కిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అట్లా. అండ్ దాని తర్వాత ఏదైతే దీని డ్యూరేషన్ ఎండ్ అయినాక ఇది పేలిపోతుంది అనమాట ఈ బర్స్ట్ వచ్చేసి, అప్పుడు ఏఓవి కైరో డ్యామేజ్ చేస్తుంది. దీని డ్యూరేషన్ వచ్చేసి మనకి 5 సెకండ్స్ ఉంది దీని డ్యూరేషన్. అండ్ మనకి పేలుతుంది అని చెప్పిన కదా, అది వచ్చేసి లెవెల్ 9కి మనకి 286 ఉంది. దీన్ని లెవెల్ 10 చేస్తే మనకి 303కి అయితే ఇంక్రీజ్ అవుతుంది. చాలా వరకు డ్యామేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇది ఎనర్జీ కాస్ట్ వచ్చేసి 80. దాని తర్వాత ప్యాసివ్స్. సో స్కిల్ యూజ్ చేసినాక కామిసాటో అయాక అంటే మన అయాక అది నార్మల్ అటాక్ ఛార్జ్ అటాక్ వచ్చేసి 30% డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది 6 సెకండ్స్ దాకా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కెంటెన్ బ్లెస్సింగ్ సంథింగ్ ఉంది పేరంతా. సో ఇది ఏం చేస్తుంది అంటే, మనం స్ప్రింట్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే స్ప్రింట్ చేస్తామో, స్ప్రింట్ చేసి ఎనిమీకి మనం హిట్ అయ్యి మనకి కైరో అప్లై చేసినాం అనుకో, అప్పుడు మనకి 18% కైరో డ్యామేజ్ బోనస్ వస్తుంది 10 సెకండ్స్ దాకా. దాని తర్వాత 10 స్టామినా అయితే మనకి రీజన్ అవుతుంది అట్లా. ఓకే, రీస్టోర్ అవుతుంది 10 స్టామినా అట్లా. దాని తర్వాత నెక్స్ట్ ప్యాసివ్ వచ్చేసి ఇది మనకి క్రాఫ్టింగ్లో యూజ్ అవుతుంది ఈ ప్యాసివ్ వచ్చేసి ఫ్రూట్స్ ఆఫ్ సిన్సా. సో ఏం చేస్తుంది అంటే, మనము వెపన్ అసెన్షన్ మెటీరియల్ తయారు చేసేటప్పుడు మనకి 10% ఛాన్స్ ఉంటుంది డబుల్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకోనికి అంతే. సో ఇది అయాక టాలెంట్స్ అండ్ అయాక కిట్. సో మీరు లెవలప్ చేయాల్సినవి వచ్చేసి నార్మల్ అటాక్, బర్స్ట్, స్కిల్, ఈ 3 అయితే లెవలప్ చేసుకోవాలి. ఈ ప్రయారిటీలో వెళ్ళండి, నార్మల్ అటాక్, బర్స్ట్, స్కిల్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్స్. సో మనం అయాకకి ఏ ఆర్టిఫాక్స్ ఇవ్వాలి అట్లా. ఒకవేళ మీరు అయాక ఫ్రీజ్ టీమ్కి ట్రై చేస్తుంటే 4-piece బ్లిజర్స్ లేయర్ అయితే పక్క, దీనికన్నా బెస్ట్ చాయిస్ అయితే ఇంకేం లేదు. పక్క 4-piece బ్లిజర్స్ లేయర్ అయితే ఇవ్వాలి ఫ్రీజ్ టీమ్స్కి. మెల్ట్కి అయితే 2-piece అటాక్, 2-piece బ్లిజర్స్ లేయర్, 2-piece అటాక్ అని ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ 2-piece ఎలిమెంటల్ మాస్టరీ అని ఇవ్వచ్చు. ఫ్లవర్, ఫెదర్ మనకు తెలిసింది ఏమేమి ఇవ్వాలో. దాని తర్వాత శాండ్స్ వచ్చేసి పక్క అటాక్ ఇవ్వాలి. అండ్ దాని తర్వాత గాబ్లెట్ వచ్చేసి మనకు కైరో డ్యామేజ్ బోనస్ ఇవ్వాలి. అండ్ సర్క్లెట్ వచ్చేసి క్రిట్ డ్యామేజ్ ఆర్ క్రిట్ రేట్, ఏది తక్కువ ఎక్కువ ఉన్నది దాన్ని బట్టి చూసుకొని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సబ్స్టాట్స్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అటాక్ పర్సంటేజ్, ఎనర్జీ రీఛార్జ్, ఎలిమెంటల్ మాస్టరీ, క్రిట్ రేట్, క్రిట్ డ్యామేజ్, ఈ ఫైవ్లో ఏవో ఒక 4 మనకైతే పక్కా ఉండాలి అట్లా. సో అయాక వెపన్స్, ఇప్పుడు నేను చెప్పే వెపన్స్ వచ్చేసి మొత్తం ఏ కైండ్ ఆఫ్ బిల్డ్కైనా నడుస్తుంది అయాకకి. సో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి మిస్ట్ స్ప్లిటర్ రీఫార్జ్డ్. ఇది అయాక యొక్క సిగ్నేచర్ వెపన్. ఇది దీని సబ్స్టాట్ వచ్చేసి క్రిట్ డ్యామేజ్ తోటి వస్తుంది. అండ్ దీని ప్యాసివ్ ఏంటంటే, సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వెపన్,
12% ఆల్ ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ వస్తుంది. దాని తర్వాత మనకి 3 స్టాక్స్ వస్తాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టాక్స్ అని ఉంటాయి. ఆ ఫస్ట్ స్టాక్లోనేమో 8% డ్యామేజ్ ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్, సెకండ్ దాంట్లోనేమో 16%, థర్డ్ దాంట్లోనేమో 28% ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ అయితే ఇది ఇస్తుంది మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ వచ్చేసి మనకి డ్యూరేషన్ ఇండివిజువల్గా అయితే కౌంట్ అవుతుంది. సో అట్లా సింపుల్ చెప్పాలంటే ఇది. దాని తర్వాత సెకండ్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి అరాన్ గెపాకు ఫుట్సు. ఇది అయాటో అండ్ సిగ్నేచర్ వెపన్. మనకి ఈ వెపన్ ఎక్విప్ చేసుకునే క్యారెక్టర్కి 12% ఆల్ ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ వస్తుంది. అండ్ పార్టీ మెంబర్స్ స్కిల్ యూజ్ చేసినప్పుడు ఎవరైతే ఈ వెపన్ ఎక్విప్ చేసుకున్నారో వాళ్ళకి వేవ్ స్పైక్ స్టాక్ అని ఒక స్టాక్ వస్తుంది. అది 2 మాత్రమే, మ్యాక్సిమం 2 స్టాక్స్ అవి. ఈ ఎఫెక్ట్ వచ్చేసి 0.3 సెకండ్స్కి ఒకసారి ట్రిగర్ చేయొచ్చు. ఎవరైతే ఈ వెపన్ ఎక్విప్ చేసుకున్నారో వాళ్ళు ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసినప్పుడు అన్ని స్టాక్స్ అయితే కన్జ్యూమ్ అవుతాయి. కన్జ్యూమ్ అయ్యి నార్మల్ అటాక్ డ్యామేజ్ వచ్చేసి 20% అయితే ఇంక్రీజ్ చేస్తుంది 8 సెకండ్స్ దాకా. రిఫైన్మెంట్ 1లా అది దీని సంగతి. నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి ప్రైమోడియల్ జైడ్ కటర్. ఇది వచ్చేసి ఫస్ట్ మనకి 20% హెచ్పీ ఇంక్రీజ్ చేస్తుంది. దాని తర్వాత అటాక్ బోనస్ ఇస్తుంది. మొత్తం వీల్డర్ యొక్క మ్యాక్స్ హెచ్పీలో 1.2% అయితే మనకు అటాక్ బోనస్ అయితే ఇస్తుంది హెచ్పీ నుండి. అది ఈ వెపన్ వచ్చేసి, ఇది క్రిట్ రేట్ బేస్డ్. అండ్ అయాటో వెపన్ వచ్చేసి మనకి అది కూడా క్రిట్ రేట్ బేసే, బట్ అది 33.1%. మీ దగ్గర ఏదున్నా ఇవ్వచ్చు, మూడు ఫైవ్ స్టార్లల్లో ఏదున్నా అది ఇవ్వచ్చు. మీరు కైవర్డ్ బ్లేడ్ కూడా ఇవ్వచ్చు, ఎనర్జీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీకు. సో దాని తర్వాత బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ అంటే అమెనోమా కాగేయుచి. సో ఇది దాని తర్వాత బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ ఆ 5 స్టార్స్ అన్ని తర్వాత. సబ్స్టాట్ వచ్చేసి 55.1% అయితే అటాక్ మనకి ఇస్తుంది సబ్స్టాట్స్లో. అండ్ ఇది ఈజీగా మీరు R5 చేయొచ్చు, ఎందుకంటే ఇది క్రాఫ్టబుల్ వెపన్ కాబట్టి. సో ఇది ఏం చేస్తుంది అంటే, వెపన్ ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసిన తర్వాత మనకు ఒక సక్సెషన్ సీడ్ అయితే వస్తుంది. 5 సెకండ్స్కి ఒకసారి అయితే ట్రిగర్ అవుతుంది ఆ ఎఫెక్ట్. దాని తర్వాత అది ఏదైతే సీడ్ వస్తుందని చెప్పిందో అది మనకి 30 సెకండ్స్ దాకా ఉంటుంది. మొత్తం 3 సీడ్స్ వస్తాయి మనకి. 3 సీడ్స్ మనకి వచ్చినాక మనం ఎలిమెంటల్ బర్స్ట్ యూజ్ చేసినప్పుడు ఆ సీడ్స్ అయితే అన్ని కన్జ్యూమ్ అవుతాయి. రిఫైన్మెంట్ 5లా కన్జ్యూమ్ అయినాక ఈచ్ సీడ్ వచ్చేసి మనకి 12 ఎనర్జీని అయితే రీస్టోర్ చేస్తాయి. 12 ఎనర్జీ ఈచ్ సీడ్ అయితే మనకి రీస్టోర్ చేస్తాయి అట్లా. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి పొగచుబురే ఈషిన్. ఇది వచ్చేసి కాజుహా క్వెస్ట్లో మనకు వస్తుంది ఈ వెపన్. దీనిది కూడా సబ్స్టాట్ అటాకే, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ రిఫైన్మెంట్ 1 ఉంటుంది, రిమెంబర్ దట్, రిఫైన్మెంట్ 1 మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ అటాక్, ఛార్జ్ అటాక్ ఆర్ ప్లంజింగ్ అటాక్ చేసినప్పుడు అపోనెంట్స్ మీద హివ్లింగ్ గెయిల్ అనేది మనకు ఒక ఎఫెక్ట్ వస్తుంది. అది వచ్చేసి AOE డ్యామేజ్ డీల్ చేస్తుంది ఈక్వల్ టు 180% ఆఫ్ అటాక్. అండ్ మన అటాక్ వచ్చేసి 15% ఇంక్రీజ్ అవుతుంది 8 సెకండ్స్ దాకా. ఇది వచ్చేసి 8 సెకండ్స్కి ఒకసారి అయితే ఈ ఎఫెక్ట్ ట్రిగర్ అవుతుంది అట్లా. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి ది బ్లాక్ సోడ్. ఇది బ్యాటిల్ పాస్ వెపన్. ఇది సబ్స్టాట్ వచ్చేసి మనకి క్రిట్ రేట్ 27.6% ఇస్తుంది. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే, నార్మల్ అటాక్, ఛార్జ్ అటాక్ డ్యామేజ్ వచ్చేసి 20% ఇంక్రీజ్ చేస్తుంది రిఫైన్మెంట్ 1లో. అడిషనల్లీ నార్మల్ అటాక్, ఛార్జ్ అటాక్ తోటి ఒక క్రిట్ హిట్ స్కోర్ చేసినాం అనుకో, 60% అటాక్ అయితే మనకి హెచ్పీ లాగానైతే రీస్టోర్ అవుతుంది అట్లా. ఎవ్రీ 5 సెకండ్స్కి ఒకసారి ఇది ఎఫెక్ట్ అయితే ట్రిగర్ అవుతుంది అనమాట. అండ్ ఐ థింక్ మీరు వుల్ఫ్ ఫ్యాంగ్ కూడా యూజ్ చేయొచ్చు బ్యాటిల్ పాస్ వెపన్. ఒకవేళ అది ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే, ఎలిమెంటల్ స్కిల్ అండ్ ఎలిమెంటల్ బర్స్ట్ది డ్యామేజ్ వచ్చేసి 16% ఇంక్రీజ్ అవుతుంది. ఎలిమెంటల్ స్కిల్ అపోనెంట్ని హిట్ అయినప్పుడు క్రిట్ రేట్ వచ్చేసి 2% ఇంక్రీజ్ అవుతుంది. ఎలిమెంటల్ బర్స్ట్ అపోనెంట్ హిట్ చేసినప్పుడు క్రిట్ రేట్ వచ్చేసి 2% అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఈ 2 ఎఫెక్ట్లు వచ్చేసి మనకి 10 సెకండ్స్ వరకు ఉంటుంది సపరేట్గా. సో స్కిల్ యూజ్ చేసినప్పుడు స్కిల్ది కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది, బర్స్ట్ యూజ్ చేసినప్పుడు బర్స్ట్ అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది 2%. మ్యాక్సిమం 4 స్టాక్స్ వస్తాయి అట్లా. ఇది వచ్చేసి ఎఫెక్ట్ 0.1 సెకండ్స్కి ఒకసారి ట్రిగర్ చేయొచ్చు. నా సజెషన్ వచ్చేసి మీరు బ్లాక్ సోడ్ కన్నా ఇది వోల్ఫ్ ఫ్యాంగ్ సోడ్ తీసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం బ్యాటిల్ పాస్లో. ఎందుకంటే బ్యాటిల్ పాస్ వెపన్ మీరు ఒకవేళ కంటిన్యూ పర్చేస్ చేస్తే మీరు ఇది రిఫైన్ చేసుకోవచ్చు. అండ్ బర్స్ట్ డ్యామేజ్ మనకు మెయిన్ కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ 3 స్టార్ వెపన్. ఇది మీరు మీ దగ్గర ఇది ఉంటే ఇది కూడా ఇవ్వచ్చు, హార్బెంజర్ ఆఫ్ డ్వాన్. ఇది సబ్స్టాట్ మీకు తెలిసిందే, క్రిట్ డ్యామేజ్ ఈజీగా రిఫైన్మెంట్ 5 అవుతుంది. అండ్ హెచ్పీ 90% ఎబో ఉందనుకో, క్రిట్ రేట్ వచ్చేసి 28% అయితే ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ అండ్ బెస్ట్. సో దాని తర్వాత నేను లీస్ట్ ప్రిఫర్ చేసే సోడ్ బ్లాక్ క్లిఫ్ లాంగ్ సోడ్. సో ఇది ప్రజెంట్ మనకి షాప్లోనే అయితే అవైలబుల్ ఉంటుంది, స్టార్ గ్లిటర్ తోటి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో దీని సబ్స్టాట్ వచ్చేసి క్రిట్ డ్యామేజ్, మ్యాక్స్ వచ్చేసి లెవెల్ 90కి 36.8% అయితే క్రిట్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అపోనెంట్ని డిఫీట్ చేసిన తర్వాత
దీని ప్యాసివ్. అపోనెంట్ని డిఫీట్ చేసిన తర్వాత మనకి అటాక్ వచ్చేసి 12% ఇంక్రీజ్ అవుతుంది 30 సెకండ్స్ వరకు, మ్యాక్సిమం 3 స్టాక్స్ అంతే. అండ్ ఈచ్ అండ్ ఎవరీ స్టాక్ వచ్చేసి ఇండిపెండెంట్ ఉంటాయి, సపరేట్ సపరేట్ ఉంటాయి వాటి డ్యూరేషన్ కూడా అట్లా. సో వెపన్ ప్యాసివ్ బాగానే ఉంది, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దట్ మీరు ఈ వెపన్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ ఏదైనా 5-స్టార్ సోడ్కి పుల్ చేయొచ్చు నేను ఇప్పటిదాకా చెప్పిన వెపన్స్కి. సో అట్లా నేను నా సజెషన్ వచ్చేసి, ఒకవేళ మీ దగ్గర ఇంకా ఏ సోర్స్ లేకపోతే, నేను చెప్పిన ఏ సోర్స్ మీ దగ్గర లేకపోతే అప్పుడు ఈ సోడ్కి మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి కాన్స్టలేషన్స్. సో ఫస్ట్ కాన్స్టలేషన్స్ స్నో స్వెప్ట్ సాకురా. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్ అటాక్ ఆర్ ఛార్జ్ అటాక్ చేసినప్పుడు కైరో డ్యామేజ్ అయితే అపోనెంట్స్కి డీల్ చేస్తాం కదా, సో అప్పుడు ఏమవుతుంది అంటే 50% ఛాన్స్ ఉంటుంది టు డిక్రీజ్ కూల్ డౌన్ ఆఫ్ ఎలిమెంటల్ స్కిల్, ఆయాక ఎలిమెంటల్ స్కిల్. దాని తర్వాత సెకండ్ కాన్స్టలేషన్ వచ్చేసి అంటే బర్స్ట్ యూజ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా 2 బ్లేడ్స్ అయితే, ఐ మీన్ 2 స్ట్రైక్స్ అయితే పడతాయి, కట్స్ అయితే పడతాయి. అండ్ అది వచ్చేసి 20% ఒరిజినల్ డ్యామేజ్లో 20% డ్యామేజ్ అయితే చేస్తుంది అట్లా. అండ్ ఆ డ్యామేజ్ కూడా వచ్చేసి మనకి 19 బ్లేడ్స్ ఉంటాయి అని చెప్పిన కదా, అపోనెంట్స్ అటు ఇటు జరుగుతున్నప్పుడు కొన్ని అయితే మిస్ అవుతాయి బ్లేడ్స్, హిట్ కావు. 19 అంటే 19 కట్స్ పడతాయి అని కాదు, ఓకే 19లో మీకు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఒక 10-12 కట్స్ ఆర్ ఎల్స్ 8 నుండి 12 కట్స్ అయితే పడతాయి అపోనెంట్స్ మీద. సో ఏవైతే కట్స్ పడ్డాయో దాని మీద అయితే ఈ డ్యామేజ్ అయితే బేస్డ్ అయి ఉంటుంది అట్లా. దాని తర్వాత C3 వచ్చేసి ఫస్ట్ని 3 లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ C5 కూడా అంతే సేమ్ స్కిల్ని లెవెల్ 3 లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. C4 ఏం చేస్తుంది అంటే ఆయాక బర్స్ట్ యూజ్ చేసినప్పుడు ఎవరైతే అపోనెంట్స్కి అయితే డ్యామేజ్ అవుతుంటుందో వాళ్ళ డిఫెన్స్ వచ్చేసి 30% డిక్రీజ్ అవుతుంది 6 సెకండ్స్ వరకు. సో ఇది హ్యూజ్ ఎందుకంటే డిఫెన్స్ డిక్రీజ్ కానీ లేదంటే ఎలిమెంటల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ కానీ ఈ రెండు తక్కువైనాయి అనుకో అపోనెంట్స్వి, వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అదే, ఏ క్యారెక్టర్ అయినా సరే ఎక్కువ డ్యామేజ్ చేస్తారు అన్నమాట అట్లా. సో C6 ఏం చేస్తుంది అంటే అయ్యాక ఉసిరాయి బుటో అనే ఎఫెక్ట్ అయితే గెయిన్ చేసుకుంటుంది ఎవ్రీ 10 సెకండ్స్. సో 10 సెకండ్స్కి ఒకసారి ఛార్జ్ అటాక్ డ్యామేజ్ వచ్చేసి 298% ఇంక్రీజ్ అవుతుంది 0.5 సెకండ్స్ వరకే అంతే. సో టీమ్స్, అయ్యాక యొక్క బెస్ట్ ఇన్ స్లాట్ టీమ్స్. సో 3 టైప్స్లోనే అయితే డివైడ్ చేస్తాను నేను, F2P, మిడ్ అండ్ P2P ప్లేయర్స్ అంటే కంప్లీట్లీ రిచ్ కిడ్స్ అట్లా. సో ఫస్ట్ F2P టీమ్ వచ్చేసి మీరు చూస్తున్నది ఇది. ఇందులో మనకి కేయా, బార్బరా, లినెట్ వీళ్ళు ముగ్గురు 3 ఫ్రీ క్యారెక్టర్స్ మనకి ఫ్రీగా వస్తారు మీరు గేమ్లో ఫర్దర్ ప్రోగ్రెస్ చేస్తే. సో అట్లా. సో అయాక, కేయా, బార్బరా, లినెట్. సో కే అయాకని ఎట్లా బిల్డ్ చేయాలనో మీకు అయితే తెలిసింది. సో కేయాని ఎట్లా బిల్డ్ చేసుకోవాలంటే ఏదో ఒక ఫెవోనియస్ సోడ్ ఉంటే, ఫెవోనియస్ సోడ్ లేదంటే ఎనర్జీ రీఛార్జ్ సోడ్ ఇచ్చేసేవారు, అండ్ 4 పీస్ నోబ్లెస్ ఒబ్లైజ్ ఆర్టిఫాక్ట్స్ సెట్ ఇవ్వండి కేయాకి. బార్బరాకి వచ్చేసి 4 పీస్ టెనాసిటీ విత్ థ్రిల్లింగ్ టైల్స్ ఆఫ్ ది డ్రాగన్ వెపన్, 3-స్టార్ వెపన్ అది, అది ఇచ్చేసేయండి. లినెట్కి వచ్చేసి 4 పీస్ వర్డెస్ అండ్ వెనరెస్ విత్ ఏదో ఒకటి ఎనర్జీ రీఛార్జ్ వెపన్ కానీ ఏదో ఒకటి మేనేజ్ చేయండి. ఒకవేళ ఫెవోనియస్ సోడ్ ఉంటే కేయా కానీ లెనెట్ కానీ ఇద్దరిటి లెవెల్కి ఒకరికి అయితే ఇవ్వండి, ఐ సజెస్ట్ కేయాకి ఇవ్వండి అట్లా. లెనెట్ వచ్చేసి 4 పీస్ వెడ్డసెంట్ కాబట్టి కైరో రెసిస్టెన్స్ అయితే డిక్రీజ్ వస్తుంది ఎనిమీస్కి. బార్బరా వచ్చేసి స్కిల్ ఎనిమీస్ని తాకినప్పుడల్లా కొంచెం అటాక్ బోనస్ అయితే ఇస్తుంది. కేయా వచ్చేసి నోబ్లెస్ ఆబ్లైజ్, కేయా యొక్క బర్స్ట్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ కేయా తర్వాత నోబ్లెస్ బఫ్ కూడా వస్తుంది అట్లా. ఇది F2P. సో అది ఇప్పుడైతే ఫ్రీ స్టీమ్స్, ఇవి ఫ్రీ స్టీమ్స్. సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి ఇది నేను యూజ్ చేసే ఫ్రీజ్ టీము, డియోనా, మోనా, కాజుహా తోటి. సో డియోనా నోబ్లెస్ ఆబ్లైజ్ యూజర్ విత్ సాక్రిఫిషియల్ బో, మోనా వచ్చేసి థ్రిల్లింగ్ టైల్స్ ఆఫ్ ది డ్రాగన్ యూజర్ విత్ 4 పీస్ టెనాసిటీ, కాజుహా వచ్చేసి 4 పీస్ వర్డెసెంట్. సో ఇది నేను ప్రజెంట్ యూజ్ చేసే టీము అయాక ఫ్రీజ్లో. సో ఇది మీకు తెలిసిందే. దీని తర్వాత వచ్చేసి కంప్లీట్ P2P ప్లేయర్స్, మీ దగ్గర ఒకవేళ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ టీమ్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర అయితే షెన్హి లేదు, గాన్యూని షెన్హి అనుకోండి కాస్త. సో అట్లా. సో షెన్హి, కొకోమి, కాజుహా మీ దగ్గర క్యారెక్టర్లు ఉంటే మొత్తం ఈ క్యారెక్టర్లతోటి కూడా
మీరు ఫ్రీ స్టీమ్ అయితే చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఈ టీంలో నేను చేసిన చేంజెస్ ఏంటంటే, స్పెసిఫిక్గా రీసెంట్గా ఫురీనా వచ్చింది కదా, సో ఫురీనా తోటి అయాక టీమ్ యూజ్ చేద్దామని ట్రై అయితే చేస్తున్నా. సో ఈ టీంలో వచ్చేసి మనకి ఏంటంటే, షెన్హి ప్లేస్లో నేను డయోనా ఉంది, నా దగ్గర షెన్హి లేదు కాబట్టి, అండ్ హీల్ చేస్తుంది. ఫురీనా వచ్చేసి మనకు బర్స్ట్ యూజ్ చేసినప్పుడు బఫ్ ఇస్తాగా. సో నేను ఈ టీం కూడా ట్రై చేస్తున్నా. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ టీం కూడా ఏమన్నా వస్తుందేమో. మీ దగ్గర ఉంటే మీరు కూడా ట్రై చేయండి, మంచి టీమే ఇది. బట్ మనకి హీలర్ అయితే కావాలి ఈ టీంలో, స్పెసిఫిక్గా ఒక హీలర్ అయితే. మీరు ఫ్రిడ్జ్ టీమ్ అని కూడా ఉంటాయి, డెన్రో అండ్ హైడ్రో విత్ కైరో తోటి యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మెల్ట్ టీమ్. సో మెల్ట్ టీమ్ నాకైతే ఎక్కువ డ్యామేజ్ అవుట్పుట్ అయితే ఇచ్చింది, నేను అవన్నీ ప్రోస్ అండ్ కాన్స్లో మాట్లాడతా. సో మెల్ట్ టీంలో బెస్ట్ అంటే ఇదే టీమ్, అయాక బెనిట షన్లిన్ కాజుహాన్. సో ప్రోస్ అండ్ కాన్స్, సో ఫస్ట్ ప్రోస్ చూద్దాం. ప్రోస్, అయాక వచ్చేసి మంచి క్యారెక్టర్, ఈజీ టు యూజ్, అండ్ కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ప్రింట్ తోటి కొంచెం స్టార్టింగ్లో అయితే ఇబ్బంది అయిన ఉండే. సో బట్ అది ప్రాక్టీస్ చేస్తే సెట్ అయిపోదు. ప్రాక్టీస్ అంటే పెద్ద ఏం కూర్చొని యుద్ధంలా ఏం అవసరం లే, జస్ట్ ఒక రెండు మూడు సార్లు అపోనెంట్స్ తోటి యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్ట్రాంగ్ ఫస్ట్ డ్యామేజ్ ఏమది, ఫస్ట్ డ్యామేజ్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత స్కిల్ కూడా పార్టికల్స్ బాగానే జనరేట్ చేస్తుంది, స్కిల్ వచ్చేసి పార్టికల్స్ మస్తు మంచిగా జనరేట్ చేస్తుంది. అండ్ 4-star సోర్డ్స్, యాజ్ అ సైడ్ అమెనోమ కగయూచి సోర్డ్ ఉంది, కాజుహా క్వెస్ట్ చేస్తే వచ్చే సోర్డ్ ఉంది. కాజుహా క్వెస్ట్ చేస్తే వచ్చే సోడ్ అది అందరికి వస్తుంది, కాజుహా స్టోరీ క్వెస్ట్ చేస్తే ఆ సోడ్ అందరికి వస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు. క్రాఫ్టబుల్ వెపన్స్ మీద కూడా మంచి డ్యామేజ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ ఫ్రీజ్ టీమ్స్కే పరిమితం కాదు ఈమె, ఫ్రీజ్ అండ్ మోనోకైరో టీమ్స్కే పరిమితం కాదు ఈమె, ఫ్లెక్సిబుల్. యాజ్ అ సెడ్ మెల్ట్ మెల్ట్ టీమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అయాకతోటి. సో అట్లా ఇవి అయాక ప్రోస్. అండ్ ఎక్స్ప్లోరేషన్కి కూడా యూజ్ అవుతుంది ఈమె, స్ప్రింట్ ఎక్స్ప్లోరేషన్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత కాన్స్. కాన్స్ వచ్చేసి ఏంటంటే, లైక్ మోస్ట్ ఆఫ్ ది డ్యామేజ్ బర్స్ట్ నుండి వస్తుంది, అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ప్రాపర్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఉందనుకో, మీరు బర్స్ట్ కరెక్ట్ టైంకి యూజ్ చేయొచ్చు. ప్రాపర్ ఎనర్జీ మేనేజ్మెంట్ లేకపోతే మాత్రం మీకు బర్స్ట్ లైక్ ఒకసారి వేయలేం, సో అట్లాంటి డిఫికల్టీస్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, నాకేమనిపించింది అంటే, ఇంకొంచెం లైక్ నార్మల్ అటాక్స్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేసేది ఉండే అక్కడక్కడ C0లో, ఆర్ ఎల్స్ C1, ఎస్పెషల్లీ C1 కూల్ డౌన్ డిక్రీజ్ చేసేది పెట్టాను. కానీ అది స్కిల్ యూజ్ చేసిన తర్వాత నార్మల్ అటాక్స్ కానీ లేదంటే బర్స్ట్ డ్యామేజ్ కానీ ఏదో ఒక డ్యామేజ్ ఇంకా ఇంక్రీజ్ చేసేది ఉండే అనిపించింది కాన్స్టలేషన్స్లో ఎస్పెషల్లీ నాకు. నార్మల్గా C0లో అయితే ఓకే, ఎందుకంటే నేను లైక్ యూజ్ చేస్తున్నా చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నా అయ్యా. కానీ నాకు చాలా వరకు అబిస్ 12-3 మొత్తం అబిస్ 36-star చేయడానికి కూడా యూజ్ అయింది అయ్యాక, యూజ్ హెల్ప్ చేసింది చాలా వరకు. సో అవన్నీ కంపేర్ చేసి చెప్తున్నా నేను. కాన్స్టలేషన్స్ ఒకటి నాకు బాధ అనిపించింది, ఎందుకంటే అది సరిగ్గా లేదు కాన్స్టలేషన్ C0 అట్లా. దాని తర్వాత లిమిటెడ్ ఇవి వెపన్స్ ఉన్నాయి మనకి, 4-star వెపన్స్. ఇప్పుడు క్రాఫ్టబుల్ ఇవి రెండే ఉన్నాయి, ఇంకేమైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉండుంటే ఫ్యూచర్లో ఇంకా వస్తాయి ఐ నో, బట్ ఉండుంటే బాగుండేది కొన్ని కొన్నిసార్లు. ఎందుకంటే చాలామంది నేను ఏదైతే లీస్ట్ ప్రిఫర్ చేసినో సోడ్ ఇప్పుడు అది చాలామంది పర్చేజ్ చేసుకోరు, అంటే అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు పర్చేజ్ చేసుకున్నారు. బట్ అట్లాంటిది ఏదైనా ఫ్రీ సోడ్ విత్ క్రిట్ డ్యామేజ్ కానీ లేదంటే ప్యాసివ్లో క్రిట్ డ్యామేజ్, ఎవరు క్రిట్ రేట్ ఇంక్రీజ్ చేసే సోడ్, రెండింటిని ఇంక్రీజ్ చేసే ఫ్రీ సోడ్ ఏదన్నా ఫ్యూచర్లో వస్తే ఇంకా బాగుంటుంది. అయ్యాక క్యాన్ కాదు, చాలా వరకు సోడ్ యూజర్స్కి కూడా యూజ్ అవుతుంది అట్లా. అండ్ దాని తర్వాత ఏంటంటే, ప్లే స్టైల్ బోర్ కొట్టేస్తుంది సూన్. ప్లే స్టైల్ ఎందుకు బోర్ కొట్టేస్తాయంటే, ఇక్కడికి ప్రోస్ అండ్ కాన్స్ అయిపోయింది ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో యాజ్ అ సెట్ చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నా నేను. సో స్టార్టింగ్లో అయితే ఫ్రీ స్టీమ్ యూజ్ చేసిన, అండ్ దాని తర్వాత మెల్లమెల్లనైతే నాకు బోర్ కొట్టేసింది. ఎందుకంటే యాజ్ అ సెట్ మెయిన్ డ్యామేజ్ వచ్చేసి బర్స్ట్ నుండి వస్తుంది, అండ్ దాని తర్వాత సైడ్కి బఫ్స్ కరెక్ట్గా ఉండాలి మనకి ఆన్ టైం బర్స్ట్ డ్యామేజ్ ఇంకా ఇంక్రీజ్ చేద్దామంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏవైతే 19 cuts ఉన్నాయో అవి కంప్లీట్గా 19 cuts అయితే రాలే. అట్లా నా హైయెస్ట్ డ్యామేజ్ 19 cutsకి క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 6 lakhs సంథింగ్ అయితే నాకు డ్యామేజ్ పడుతుంది. బట్ నా హైయెస్ట్ క్రిట్ డ్యామేజ్ వచ్చేసి 3 lakhs. అంటే అది ఏంటంటే ప్రాబ్లమ్, కట్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఆ 19 cuts యాజ్ ఇట్ ఈజ్ కట్ కావు, అందులో మ్యాక్సిమం ఒక 10 cuts ఆర్ ఎల్స్ 12 cuts మాత్రమే అపోనెంట్ మీద పడతాయి. అండ్ ఇంకొకటి అది వచ్చేసి స్ట్రేట్ డైరెక్షన్లో వెళ్తుంది,
స్ట్రేట్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఎనిమీస్ అక్కడ నుండి జరిగిపోయినా, ఎస్పెషల్లీ మాగోకింగ్కి, మాగోకింగ్కి స్లైడ్ అయితేనే ఉంటాడు ఆడు ఫైట్ చేసేటప్పుడు. సో అక్కడ చాలా వరకు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది మాగోకింగ్కి తోటి ఫైట్ చేసేటప్పుడు. సో అక్కడ బస్ట్ అనేది కంప్లీట్గా పొటెన్షియల్ వెళ్ళిపోతుంది. సో యూజ్ ఉండదు, ఇక బస్ట్ యూజెస్ యూజ్ ఉండదు. అంతగానము రొటేషన్ చేసి ఎనర్జీ రీజనరేట్ చేసుకొని చేసేదంతా యూజ్ ఉండదు. బట్ స్కిల్ఫుల్ ప్లేయర్స్ ఎవరైతే మంచి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు, అది దాని గురించి కాదు. బట్ ఎవరైతే నార్మల్ ప్లేయర్స్ ఉన్నారో నేను వాళ్ళ గురించి చెప్తున్నా. అండ్ యాజ్ ఎ సెడ్ కాన్స్టలేషన్స్ ఒకటి కొంచెం అంత ఇన్స్పైరింగ్గా లేదు. ఫస్ట్ డిజాస్టర్ ఉంది. స్కిల్ కూల్ డౌన్ డిక్రీజ్ చేసినా కానీ స్కిల్ డ్యామేజ్ బాగానే ఉంటుంది, బాగానే ఉండదని కాదు. బట్ యాజ్ ఎ సెడ్ ఏమన్నా ఛార్జ్ అటాక్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తే బాగుండేది అట్లా. సో అండ్ ఇంకొకటి నేను లాస్ట్ గెన్షన్ రిలేటెడ్ వీడియోలో నేను ఒకటైతే చెప్పిన అయాక కన్నా యోయమేయాకి వెళ్ళడం బెస్ట్ అని. వై? బికాజ్ అయాకకు వచ్చేసి ఒక గ్రూపింగ్ క్యారెక్టర్ కూడా కావాలి స్ట్రాంగ్. ఎనిమీస్ వచ్చేసి ఈ మధ్య హెవీగా వస్తున్నారు. సో కాజుహానే పర్టికులర్గా కావాలి, వెంటీతోటి నడవదు. అండ్ వెంటీతోటి యూజ్ చేసినప్పుడు అయితే చాలా మంచిగా ఉండే అయాక, లైట్ ఎనిమీస్కి అగెనెస్ట్ వెంటీ అండ్ అయాకని యూజ్ చేసినప్పుడు మంచిగా ఉండే. బట్ కాజుహాకి కూడా హెవీ అయిపోతున్నారు ఎనిమీస్ కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే గుంజుతుంటే దగ్గరకు రావట్లేదు అంతగానం దగ్గర రావట్లేదు. సో అక్కడ అయాక యొక్క వాల్యూ అయితే పడిపోతుంది. సో అట్లా. బట్ మనం ఒకవేళ యోయమియాని కంపేర్ చేసుకుంటే, యోయమియా సింగిల్ టార్గెట్ కాబట్టి మనకు గ్రూపింగ్ చేయకుండా కానీ జస్ట్ యానిమో తోటి వాళ్ళ రెసిస్టెన్స్ తక్కువ చేస్తే ఒకడైపోయినాకొకడు అన్నట్టు డిఫీట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఐ మీన్ నార్మల్ అటాక్స్ జర ఫాస్ట్నే ఉంటాయి. సో అవంతా కంప్లీట్ వేరే విషయం. అండ్ అగెనిస్ట్ బాసెస్ చెప్పిన కదా, బాసెస్ మూవ్ అయితేనే ఉన్నారు. సో ఫస్ట్ మింగే, ఫస్ట్ కొన్నిసార్లు మింగుతుంది అట్లా. బట్ వీ కెన్ ట్రై. సో అట్లా నా ఎక్స్పీరియన్స్ అయితే అది. సో చాలాసార్లు అయితే బర్స్ట్ మిస్ అయింది కంప్లీట్ కట్స్ డ్యామేజ్ వల్లే. చూడండి తర్వాత షోకేజ్లు రెండు వస్తాయి, ఒకటి మెల్ట్ అండ్ ఒకటి ఫ్రీజ్ టీమ్ తోటి చేసిన షోకేజ్. ఫ్రీజ్ టీమ్ తోటి నేను బాసెస్కి ఎందుకు చేసినో నాకు తెలియదు, జస్ట్ చేసిన అంతే. సో నన్ను అడగకండి, నేను ఫ్రీ బాసెస్ ఫ్రీజ్ గారు కదా అని నేను జస్ట్ చేయాలని చెప్పి చేసిన. నాకైతే మెల్ట్ టీమే యూజ్ అనిపించింది చాలా వరకు. ఒకవేళ మీరు ఏమైనా ట్రై చేస్తా అంటే నేను సజెస్ట్ చేసేది కూడా మెల్ట్ టీమే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈవెన్ నాకు ఇంకొక అకౌంట్ కూడా ఉంది గెన్షన్, మా ఫ్రెండ్ది, అందులో కూడా అయాకనే. బట్ నేను అందులో కూడా యూజ్ చేసేది మెల్ట్ టీమే, ఫ్రీస్ టీమ్ కాదు నేను యూజ్ చేసేది. సో అట్లా. సో ఓవరాల్ మంచి క్యారెక్టరే అయాక, చెడ్డదని కాదు. అవుట్ ఆఫ్ 10 నేను ఒక 6.5 ఆర్ ఎల్స్ 7 రేటింగ్ ఇస్తాను అంతే నన్ను రేటింగ్ చేయమంటే. దట్స్ ఫర్ దిస్ వీడియో. షోకేస్ చూడండి అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదవండి ప్లీజ్. డిస్క్రిప్షన్ చదవండి, డిస్క్రిప్షన్లో నా ఛానల్లో నేను ఏమేమి చేస్తానో అంత ఉంటుంది. అండ్ నా గేమింగ్ సెటప్ ఏంది, సెటప్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి అన్నీ ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో. సో దయచేసి చదవండి. దట్స్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో ఆర్ ఎల్స్ లైవ్ స్ట్రీమ్. బై. Fallen leaves adorn my nights into the wind. Yoo-hoo! Time to shine! Diana special! Snatch! Think you can bully me? Sakura swirl!
The wind knows. Clouds high. The birds cut. Shake after! Think you can. My apologies. Yeah! Yeah!